ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక అద్దం ఉంది, దీనిని నేను ఎలా వేసుకోవాలి? అసలు నేను ఎవరిని? బావకి నేను భార్యనే, కానీ ఎవరికి చెప్పలేను. అలాగని బావని నా భర్త కాదు అని అనలేను. కనీసం నేను బంగారు సీతనైనా బాగుండేది. అలాగైనా బావ ప్రేమని పొందేదాన్ని. నా కడుపులోని బిడ్డకి తండ్రి కావాలి, మా నాన్నకి మేమిద్దరం కావాలి. అంతులేని ప్రశ్నలకి అంతం ఎక్కడో, దొరికే సమాధానం ఎప్పటికో. ఏంటను ఇక్కడి నుంచుని నీ అంతరంగాన్ని అంతర్గతంగా ప్రశ్నించుకుంటున్నావా? ప్రశ్నించుకునే అంత ఏముంది బావా? మన ఇద్దరి మధ్య అంతం లేని ప్రేమ ఉంది, తెంచుకోలేని బంధం, తెగిపోని సంబంధం ఉంది బావా. చిన్నప్పుడు నాకెవ్వరూ తోడుండేవారు కాదు కదా, అప్పుడు నేనే కొంత మట్టిని తెచ్చి బొమ్మల్ని చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా అలంకరించి వాటికి పెళ్లి చేసేదాన్ని. అదే బొమ్మల పెళ్లి. ఆట అయిపోయాక వాటిని పెట్టెలో పెట్టి దాచిపెట్టేదాన్ని. ఒకవేళ ఆ బొమ్మలకి ప్రాణం వస్తే నేను చేసింది నిజమైన పెళ్లి. మీరిద్దరూ కలిసి ఉండాలి అంటే కుదురుతుందా? లేదు కదా. మన పెళ్లి కూడా అంతే బావా. అంటే నేను మనసు లేని బొమ్మనంటున్నావా? జరిగిన మన పెళ్లి చెల్లదు అంటున్నాను బావా. నీటిలో కొట్టుకుపోయే వాళ్ళకి ఏ దారి లేక ప్రాణాలు పోతుంటే ఒక పెద్ద కర్ర దొరికి ఆసరా వస్తే దానిని ఆధారం చేసుకుని ప్రాణాలు కాపాడుకుని ఎలాగో ఒకలాగా ఒడ్డుకి చేరుతారు. అంత మాత్రాన ఆ కర్రని మనతో పాటు తీసుకెళ్తామా? మనతోనే ఉంచుకుంటామా? నేను అంతే బావా, మన పెళ్లి కూడా అంతే. నా మనసు విరిగిపోవాలని, మీ అక్క మీద ప్రేమ పుట్టాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ఏదో ఒకరోజు కలవాల్సింది మీరే కదా బావా, కలపాల్సింది నేనే కదా. అది జరగదు. నీ మీద ప్రేమ పెట్టుకుని నువ్వే నా ప్రాణం అనుకుంటూ ఉంటే నేను మీ అక్కకి నా భార్య స్థానాన్ని ఎలా ఇవ్వగలను? నేను నీ జీవితంలోకి రాకముందు నీ భార్య ఎవరు బావా? నేనా? మా అక్క. మా అక్కే కదా, తనసరే కదా. నువ్వు 9 సంవత్సరాలు కలిసి ఉన్నావు. ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయాం కదా, ఆ సంగతి నీకు గుర్తులేదా? గుర్తుకు రావట్లేదా? కాగితం మీద సంతకాలు కాపురాన్ని కూల్చేస్తాయా? బంధాన్ని తెంచేస్తాయా? ఆవేశంలో అక్క చేసిన తప్పుకి ప్రతిక్షణం పశ్చాత్తాపడుతుంది. నిత్యం తన మనసులో మనోవేదనకి గురై తనలో తానే ఏడుస్తూ నీకు క్షమాపణలు చెప్తూ ఉంది. అవి నీకు వినిపించట్లేదా బావా? లేదా వినిపించవు. సర్దుకుపోయి సరిపెట్టుకోవడానికి అదేదో వస్తువు కాదు, జీవితం. జీవించినంతకాలం కలిసి ఉండాలంటే ప్రేమ ఉండాలి. అది నీ మీద ఉంది, నీకు నా మీద ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా
నువ్వే నా భార్యవి, నేనే నీకు భర్తని. ఆనాడు తప్పనిసరి పరిస్థితుల్లో నీ ప్రాణాలు కాపాడాలి అని, నీకు ఏ హాని జరగకూడదు అని తాళి కట్టించుకున్నాను. ఈరోజు నేను మళ్ళీ అదే తప్పని చేయలేను. జరిగిన గతాన్ని ఒక పీడకలలాగా, ఒక చేదు జ్ఞాపకం అనుకుని నన్ను, ఆ పెళ్ళిని, నీ ప్రేమని మర్చిపో బావా. మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే. బావా, ఏంటి బావా మాటలు? నీ ప్రాణాలు పోతే నేను చెప్పను, నేను చనిపోతే నువ్వు ఏమవుతావు? నీకేమవుతుంది? నా గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, అయినా నీకేమవుతుంది? నిత్యం నరకం అనుభవిస్తున్నాను, అయినా నీకేమవుతుంది? నీకు కావాల్సింది మీ అక్క సంతోషం, తన ఆనందం, అంతే కదా? బావా, సూదులాంటి నీ మాటలతో నన్ను గుచ్చకు, బాధించకు బావా. నా మాటల్లోని వేదన తెలిసిన నీకు నా బాధ తెలియట్లేదా? నా ప్రేమని, మనసుని కదిలించట్లేదా? మౌనంగా ఉండిపోతావెందుకను? మనసు విప్పి నిజం చెప్పు. నీ మెడలో ఆనాడు తాళి కట్టినా, ఈనాడు ఈ ముత్యాల దండ వేస్తున్నా ప్రేమతోనే. నువ్వు నా భార్యవి అని అర్థం చేసుకో, నా మనసు తెలుసుకో అను. వీళ్ళిద్దరూ ఇందాక ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలోనే ఎటు మాయమయ్యారు. అను తన రూమ్కి వెళ్ళి ఉంటుంది. మాట్లాడుతున్నాను సార్. చెప్పు లావణ్య, ఏంటి విషయం? మొన్న ఒక పేషెంట్ కి ఎమర్జెన్సీ అయితే ఒక ముస్లిం లేడీ వచ్చి బ్లడ్ ఇచ్చింది కదా, ఆ పేషెంట్ వాళ్ళు ఈ రోజే డిశ్చార్జ్ అవుతారు సార్. ఆ పేషెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ అమ్మాయిని ఈ రోజే కలవాలని, కృతజ్ఞతలు చెప్పాలని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు సార్? ఈ రోజు ఎలాగైనా సరే నేను ఆ ముస్లిం లేడీని వెతికి తీసుకొస్తాను.
అదే చెప్పండి వాళ్ళకి. సరే సార్.